హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాస్ అండ్ మామీస్. తెల్లారిందో ఈ మామ అంటూ పడుకున్న వాళ్ళను నిద్ర లేపడానికి వచ్చేసాడు. తెల్లారిందో ఈ మామ అంటూ మీ మామా మహేష్ వచ్చేసాడు. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్న మహిళా మణులందరికీ హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అండ్ అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఏ గల్లీలో ఏ వాడలో ఎక్కడ చూసినా ఏ పట్టణంలో చూసినా ఎక్కడ చూసినా కూడా శివాలయాలన్నీ కూడా ఓం నమశివాయ అనే మంత్రంతోటి హోరెత్తిపోయిందన్నమాట. అందరూ కూడా చక్కగా శివుడికి అభిషేకం చేసి శివయ్యను కోరుకొని శివా మమ్మల్ని కరుణించు కాపాడు తండ్రి అని చెప్పేసి అలా చక్కగా మహిళామణులందరూ కూడా టెంపుల్కి వెళ్ళేసి చక్కగా తీర్థ ప్రసాదాలన్నీ కూడా తీసుకొని అండ్ అలాగే ఇక టెంపుల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ కిటీ పార్టీలకు పోయినరు. రెండు కవర్ చేసింది. సండే రోజు పండగ వస్తే టేక్ ఇట్ ఈజీ పాలసీ, బట్టతలతో తిరుపతికెళితే టేక్ ఇట్ ఈజీ పాలసీ, నచ్చిన అమ్మాయి అన్న అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ, శివరాత్రి రోజు ఉమెన్స్ డే వస్తే టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఓకే, సో మొత్తానికైతే పాపం ఏమైంది, జాగరణ, అందరు కూడా జాగరణ చేస్తూ ఉన్నారు. చాలా మంచిది, ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది. చూడండి నేను ఎలా ఉపవాసం ఉన్నానో. మార్నింగ్ నుండి జస్ట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏబీసీ జ్యూస్ ఒకటి తాగాను. దాని తర్వాత అంటే బీట్రూట్ ఎక్కువ నాకు తాగాలనిపించదు, బీట్రూట్ కొంచెం వేసుకొని యాపిల్స్ ఎక్కువ వేసుకొని క్యారెట్ ఒకటో రెండో వేసుకొని తర్వాత కొంచెం దానికి అల్లం తగిలిచ్చేసి ఒక జ్యూస్ చేసుకున్నాను అన్నమాట. ఇక చాలు. మధ్యాహ్నం ఏదో మోసంబి జ్యూస్ తాగాను, మధ్యాహ్నం ఏదో వాల్నట్స్ దాని తర్వాత ఆల్మండ్స్ అవి ఇవి కలిపి తిన్నాను. ఇప్పుడు వచ్చేటప్పుడు చక్కగా చల్లదాగా వచ్చేసాను. కాఫీ టీ లేని బంద్ మొత్తం బంద్ చేసిన ఏడికాడికి. ఓకే, సో అంటే నాలాగ కాకుండా చాలామంది ఇక రకరకాలుగా ఉపవాసం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎంత కఠోర నియమాలు ఎంత చక్కగా అది పాటిస్తే అంత మంచి జరుగుతుందని చెప్పేసి పెద్దలు మనకు చెబుతూ ఉంటారన్నమాట. అండ్ ఈరోజు ఊళ్ళల్లో జాగరణ చేస్తూ ఉంటారు, నిద్రపోకుండా అలానే ఉంటారనమాట. ఒకప్పుడు ఎందు ఉండే విలేజ్లో చిన్న మూవీస్ పెట్టుకోవడము లేకుంటే గెట్ టుగెదర్ కావడం, ఇప్పుడంతా కూడా రకరకాలుగా డీజేలు పెట్టేసుకుంటున్నారు. నైట్ టైము ఫ్రెండ్స్ అంటే ఎవరెవరైతే నైట్ టైం జాగరణ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరి వాళ్ళ లవ్ ఎట్ ఫస్ట్ సైట్లు కూడా మాట్లాడుకుంటున్నారు. నైటు ఎలా గడిపామనేది కాదు ముఖ్యం, నిద్రపోకుండా ఉన్నామా లేదా అనేది చాలా ముఖ్యం అనుకొని యూత్ అంతా కూడా రకరకాలుగా అలా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఉమామహేశ్వర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఉమామహేశ్వర్ గారు మీరు ఎటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అండ్ అలాగే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు సునీత గారు, మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ. సో వెల్ మామాస్ అండ్ మామీస్ ఇక ప్రోగ్రాంలోకి మనం ఎంటర్ అయిపోదాం. ఓకే, అండ్ ఈరోజు చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి అండ్ చాలామంది వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ వాళ్ళ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ప్రతిభ కనబరుస్తున్నటువంటి మహిళా మండలందరితో ఒక ఇద్దరు ముగ్గురితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే మీకు నచ్చినటువంటి పాటలు కూడా ప్లే చేద్దాం. కానీ మహిళామణులకు సంబంధించినటువంటి పాట నేను ఒక రెండు మూడు చూస్తున్నాను, ఎక్కడ దొరకట్లేదు. సో ఈ మహాశివరాత్రి వేళ మీ గృహసీమలన్నీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుని నిలయాలై సకల సౌభాగ్యాలతో విరాజిల్లాలని చెప్పేసి కోరుకుంటూ మనం చక్కగా ఈ భక్తిరసభరితమైనటువంటి పాటతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. 500 రూపాయలు ఫైన్ కట్టాలి, 1 పైసా కాదు 2 పైసలు కాదు, దేనికి, వాటర్ వీడ్స్ చేస్తే. సో ఇప్పుడు మీరు బెంగళూరులోకి వెళ్ళారనుకోండి చాలా కష్టం. మీరు ఎక్కడికైనా వెళ్ళాను కండి, దయచేసి బెంగళూరు మాత్రం ఇప్పుడు మాత్రం వెళ్ళొద్దండి. ఎందుకంటే బెంగళూరు చాలా నీటి ఎద్దడి ఎదుర్కొంటుందన్నమాట, బెంగళూరుకి చాలా కష్టాలు వచ్చేసాయి వాటర్ పరంగా.
బెంగళూరు నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉంది. ప్రజలు మంచినీటి కొరతతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్ వాషింగ్, గార్డెనింగ్ పేరుతో వాటిని వృధా చేస్తే 5,000 వరకు ఫైన్ వేస్తామని నీటి సరఫరా బోర్డు ప్రకటించింది. ఈ క్రమంలో హైదరాబాద్లోనూ ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి దుమ్ము పడిందని రోజుకు 2 సార్లు వరండా రోడ్లు కడుగుతున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ బెంగళూరు వాళ్ళందరూ కూడా మన మీద పడేయడం కావనే. హైదరాబాద్లో 4 సార్లు కారు కడుక్కున్నా ఏం కాదు, మేము కడుక్కునే వరకే వచ్చింది ఇలా ప్రాబ్లం. అరే ఇప్పటికే మా ఐటీలన్నీ మీ దగ్గర పోతున్నాయి, ఇక్కడున్న అందమైన అమ్మాయిలందరూ అక్కడికి పోతారు. ఇప్పుడు అడ్డిడి చేసి మళ్ళీ వాటర్ మీద పడ్డారు. సో ఎక్కడైనా బెంగళూరు అయినా ఏదైనా కూడా, ఎందుకంటే కడిగిందే కడగడం, తుడిచిందే తుడవడం. సో మీరు బెంగళూరుకి వెళ్తే మాత్రం కాస్త జాగ్రత్తగానే ఉండాలి. వాటర్ ఇష్టం నట్టు పారవేయడానికి వీల్లేదు. అలాగే కారును 2-3 సార్లు ఎందుకండి కడగడం వాటర్ తోటి. అయినా అదే ఒకసారి మీ కారు చూపించండి, ఎన్నో లేదు కడిగి బాబు ఏంటండి ఇది, ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారు కారు ఏంటి అట్లా ఉంది అంత డస్ట్గా. ఓకే నాకు తెలుసులేండి మీ కారులో ఏదిన్నా లేకుండా మంచి జబర్దస్త్ పర్ఫ్యూమ్ అయితే ఉంటాయి. అండ్ కొన్ని కొన్ని కార్లు అయితే చాలా బ్యూటిఫుల్గా చూసుకుంటారు. కొత్తగా వచ్చినప్పుడు అయితే భార్యను కూడా అంత బాగా చూసుకుంటారో చూసుకోరు, కానీ కారును మాత్రం బాగా చూసుకుంటారు. ఒక ఆయన ఇలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళేసి, డాక్టర్ గారు ఏంటయ్యా? ఏం లేదు డాక్టర్ గారు, మా ఆవిడకు ఈ చెవులు వినపడతలేవండి, ఏంటో అర్థం కావట్లేదు, చెవులు వినపడతలేదు, ఏదైనా ఒక మంచి ట్యాబ్లెట్ ఇస్తారా అని అడిగాడట. అడిగితే డాక్టర్ ఏమన్నాడు, ట్యాబ్లెట్ ఇవ్వచ్చు బట్ ఆమె ఉంటే మాత్రం ఇంకా బాగా ఇవ్వచ్చు కదా, డైరెక్ట్ మనం చూడొచ్చు, చూసి ప్రాబ్లం ఏంటో ఆ చెవులు అది పెట్టి క్లియర్గా చూడొచ్చు కదా అని చెప్పేసి అంటే, లేదండి ఆమె రానంటుంది, మరి ఆమె రాకుంటే నేను ఎలా ట్యాబ్లెట్స్ ఇవ్వాలి? సరే చెవి పోటు కంటే ఏదో ఇవ్వచ్చు, చెవి నొప్పికో దానికో దీనికో ఏదైనా కావాలంటే ఇవ్వచ్చు, కానీ మీరు చెవులు వినబడతలేదు, ఆమెకు చెవుడు ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, మరి నేను ఎట్లా ఇవ్వాలండి అని చెప్పేసి అంటే, సార్ ఇప్పుడు మీ ఫీజు ఎంత? 500. నేను 1,000 రూపాయలు ఇస్తాను సార్ మీకు, కావాలంటే ఎక్స్ట్రా 500 ఇస్తాను, ఏదో ఒక రెమెడీ చెప్పండి సార్ ప్లీజ్ అని చెప్పేసి అంటే, ఏమోనండి మామా మహేష్ మీకు ప్రతిసారి పెద్ద ప్రాబ్లం ఉండండి, ఇప్పుడు మీ ఆవిడకు చెవులు వినబడతలేవా? అవును సార్. జనరల్గానే వినబడాయి సార్. ఓకే మీరు ఒక పని చేయండి, మీరు ఒక ఐడియా ఉంది నా దగ్గర, మీరు మీ ఇంటి ముందుకు వెళ్ళేసి ఆ గేట్ దగ్గర ఒకసారి పిలవండి, మళ్ళీ గేట్ ఓపెన్ చేసి 1-2 అడుగులేసి మళ్ళీ ఒకసారి పిలవండి, రిప్లై వచ్చిందా ఒక తీరు ట్రీట్మెంట్ ఉంటుంది, రిప్లై రాకుంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, మళ్ళీ గేట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ 2 అడుగులు వేయండి, వేసి ఆమె పేరు పిలవండి, అప్పుడు కూడా రిప్లై రాలేదనుకో ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, మళ్ళీ 1-2 అడుగులు వేయండి అప్పుడు పిలవండి, అప్పుడు ఇంకొక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, అప్పుడు ఇంట్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి పిలవండి, అప్పుడు ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళి పిలవండి అయినా కూడా ఆమె పలకలేదనుకో అప్పుడు ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, మీకు ఓకేనా అంటే ఓకే సార్ పర్లేదు పోతే ఏం కాదు డబ్బులు అని చెప్పేసి ఆ డబ్బులు ఇచ్చేసి చక్కగా గేట్ దగ్గరికి వెళ్ళేసి, వసావ్ ఉన్నావా ఏయ్, గేట్ దగ్గరికి వచ్చిన పలకలేదు ఉలకలేదు, గేట్ ఓపెన్ చేశాను, హలో ఏయ్ ఉన్నావా ఇంట్లో, సప్పుడు లేదు సై లేదు, మళ్ళీ 2 అడుగులు ముందుకేసాను, హలో ఉన్నావా, మళ్ళీ సప్పుడు లేదు సై లేదు, డోర్ ఓపెన్ చేశాను, హలో ఉన్నావా ఇంట్లో అన్నాను, మళ్ళీ చప్పుడు లేదు చాయ్ లేదు, కిచెన్లోకి వెళ్ళి అడిగాను, ఏయ్ ఇన్నిసార్లు పిలుస్తున్నాను వినపడట్లేదా అనగానే, ఇప్పటికే 5 సార్లు చెప్పాను నీకు రిప్లై, నీకే వినపడతలేదు.
అమ్మా అంటే నాకుంది అయ్యింది జవ. యాక్చువల్గా శివుడు ఆయనకు కాదు, ఆమెకు కాదు, వీడికి. కొందరు అలానే అనుకుంటారనమాట. అయితే ఇక శివాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? వెళ్తుండ్రా ఈరోజు టెంపుల్కి వెళ్తుండ్రా? వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళిన తర్వాత మన దృష్టి వివిధ దేవతా విగ్రహాలను చూసి వచ్చి చివరకు శివలింగంపై కేంద్రీకృతం కావాలండి. ఫస్ట్ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే చక్కగా ప్రసన్న వదనంతో మంగళకరమైనటువంటి ఆలోచనలతోటి మనం గుడి ప్రాంగణంలోకి బయలుదేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగతా ఉపదేవత విగ్రహాలను చూస్తూ చివరక మనం శివలింగంపై మన మనస్సు కేంద్రీకృతం కావాలి. శివలింగం ఎదురుగానే ఉన్నటువంటి నందీశ్వరుని కొమ్ములపై కుడి చెయ్యి చూపుడు వేలు బొటను వేలు ఆనించి ఈ విధంగా అన్నమాట. కుడి చెయ్యి చూపుడు వేలు బొటను వేలు ఈ రెండు ఆనించాలన్నమాట. ఎడమ చేతితో నంది తోకను నిమురుతూ వేళ్ల మధ్య నుంచి ఆ మూల విరాట్ను మనం చూడాలన్నమాట. మనస్సును భగవంతునిపై లగ్నం చేయాలి. తోకను నిమిరితే పరమానంద భరితుడైనటువంటి నందీశ్వరుడు పరమేశ్వరునికి నీ భక్తుడు దర్శనానికి వచ్చాడు శివయ్యా అని చెప్పేసి అంటారన్నమాట. ఇప్పుడు మనకి ఏదైనా కావాలనుకోండి, నాన్నగారి దగ్గర నుంచి డబ్బులు కావాలనుకోండి, అమ్మా 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 ప్లీజే అందరు మంచి మంచి సైకిల్ కొనుక్కుంటున్నారమ్మా, అమ్మా నాకు కూడా ఒక మంచి సైకిల్ కొనివ్వా అంటే ఉండు బిడ్డ డాడీని అడుగుతా ఉండు అని ఫస్ట్ మనం అమ్మను అడుగుతాం. ఓకే, ఇంకా అలాగే మరి పరమేశ్వరుని దర్శనం కావాలనుకుంటే మనం నంది తోకన అలా నిమురుతూ ఉండాలన్నమాట. అలా నిమురుతూ ఉంటే పరమానంద భరితుడైనటువంటి ఆ నందీశ్వరుడు, స్వామి పరమేశ్వర నీకోసం నీ భక్తుడు వచ్చాడు, ఒక్కసారి ఆలకించు అనగానే ఆ స్వామికి మనం తొందరగా మనసులోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో అలా చేయండి. అలా చేస్తే డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నిజమవుతాయి. అలాగే ఇక ఈరోజు ఎంతైనా మోదీని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మోదీ గారంటే ఆయన ఇది ఒక అద్భుతంగా చేశాడు. ఈరోజు ఒక నేషనల్ క్రియేటర్స్ అవార్డు ప్రధానోత్సవంలో ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. జాన్వీ సింగ్ అనే మహిళ హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డు తీసుకునేందుకు వేదికపైకి వచ్చింది. ప్రధాని మోదీ కాళ్ళు మొక్కారు. వెంటనే ప్రతిస్పందించినటువంటి మోదీ ఆ మహిళా కాళ్లకు నమస్కరించారన్నమాట. మహిళా దినోత్సవం రోజున మోదీ చేసినటువంటి ఈ పని నెట్టింట ప్రశంసలు అందుకుంటుందన్నమాట. ప్రధానమంత్రి కాళ్ళు మొక్కగానే వద్దు 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 వద్దమ్మా 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 అని చెప్పేసి మళ్ళీ మోదీ గారు ఎవరైతే విన్నర్ అవుతున్నారో జాన్వీ సింగ్ ఆమె కాళ్ళు మొక్కారట. ఎంత గొప్ప మనసు అండి. అలా ఉండాలండి నిజంగా మనుషులు. అంటే మనుషులు కాదండి, మహనీయులు వాళ్ళు. ఇక మన దగ్గర కొందరు ఉంటారు ఇంకా మొక్కుతున్నారు. ఇంకా ముక్తలేరేంది, టైం అవుతుందంటే. మొన్న కూడా ఎవరో అంటే నేను ఏమన్నా చెప్తే అన్ని గొప్పలు చెప్పుకుంటారో మహేష్ నువ్వు అంటారు. అది ఎవరో తెలియదు. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత సార్ మీరంటే చాలా ఇష్టం అండి, మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం అండి సార్, సార్ నేను కలుస్తాను కూడా అనుకునే అనుకోలేదు సార్ అని చెప్పేసి ఆయన పిల్లోడు అలా టచ్ అవుతుంటే నో 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 అని చెప్పేసి అలా గట్టిగా దగ్గర తీసుకున్నా అన్నమాట. ఇది కాదు, ఇది ఫేక్ కాదు. ప్లీజ్ 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 అని అప్పుడు ఎందుకు నాకు అర్థం కాదు. నిజం చెప్తే నెంబర్ ఏందండి. ఓకే, సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభిమానం ఉంటుందన్నమాట. ఓకే, అండ్ అలాగే సమంత గారు ఏం చెప్తున్నారు మరి కాసేపట్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే శివుడికి ఇష్టమైంది ఏంటో మీకేమన్నా తెలుసా? ఆ పరమేశ్వరుడికి ఇష్టమైంది ఏంటి అంటే మీరేం చెప్తారు మహాశివరాత్రి సందర్భంగా? అలాగే ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఏం చెప్తారు మీరు?
హే మామస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందోయ్ మామ విత్ ఆర్జే మామ మహేష్. సో సముద్రాలు కూడా మండిపోతున్నాయి, మనుషులే కాదు సముద్రాలు కూడా మండిపోతున్నాయట. సముద్రాల్లోనూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయట. ఎల్నినో మానవ ప్రేరిత కార్బన ఉద్గారాల వల్ల ఇప్పటికే ఈ భూ ఉష్ణోగ్రతలు 1.1 సెంటీగ్రేడ్కి పెరిగిపోయాయన్నమాట. అలాగే 125,000 సంవత్సరాల తర్వాత ఇదే అత్యధిక సగటు ఉష్ణోగ్రత అని చెప్పేసి చెబుతున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో సముద్ర ఉష్ణోగ్రత కూడా గరిష్టంగా 21.6 సెల్సియస్కి చేరుకుందట. ఎలినో ప్రభావంతో ఈ ఏడాది మార్చి మే నెలల మధ్య భూమిపై ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని చెప్పేసి చెబుతూ ఉన్నారన్నమాట. ఈ ఉష్ణోగ్రతలు ఏందో మాకేం అర్థమవుతలే, పొద్దున్నుంచే హెడేక్ వచ్చేస్తుంది. బయటికి పోతే చాలు, ఈ చిన్న చిన్న ఫీవర్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి, సైనసైటిస్లో స్టార్ట్ అయిపోయాయి, జ్యూసులు మాత్రం ఎక్కువైపోయాయి. అండ్ ఎండాకాలం అన్నీ కష్టమే అండి, అందుకోసమే మనం చక్కగా చలికాలమైనా మంచిగా ఎంజాయ్ చేస్తాము, వర్షకాలమైనా ఎంజాయ్ చేస్తాము, కానీ ఎండాకాలం మాత్రం అసలు మన వల్ల కాదండి తట్టుకోవడం, అదేంటో అసలు అర్థం కాదు. ఓకే, అలాగే మరి నేను అడిగేటువంటి ప్రశ్నకు మీరు ఏం చెప్తున్నారు? శివుడికి చాలా ఇష్టమైంది అంటే మీరేం చెప్తారు? అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అంటే ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మూవీ ఏంటి అంటే మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి మూవీ పేరు చెప్పగానే ఆడవాళ్ళందరూ అబ్బా మహేష్ గారు మాకు ఇది మస్తు ఇష్టం అండి అని చెప్పేసి అంటారు. గెస్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తుల గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో వారి పాత్రను తెలుపుతూ నెటిజన్లు చెప్తున్నారు. నిజంగా ఈ సోషల్ మీడియాలో ఎవరెవరితోటో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, ఒక మేడం, అంటే ఒక ఆటో నడుపుతుంది ఒక ఆవిడ, కరెక్ట్గా రామంతపూర్ నుండి అటు బీబీనగర్ వరకు ఆమె ఈ 6-సీటర్ ఆటో నడుపుతుంది అన్నమాట. అసలు వాళ్ళ హస్బెండ్ ఉన్నాడో లేడో మనకు తెలియదు, కానీ చక్కగా ఆమె ఆటో నడుపుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ ఆటో డ్రైవర్ వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తాము. అలా ఆటో డ్రైవర్లు ఆమె ఆటో నడుపుకుంటూ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని చదివించేసి, ఇద్దరు పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి, అండ్ ఆ పిల్లలు ఈరోజు అమెరికాలో అండ్ ఆస్ట్రేలియాలో ఎవరో, ఈరోజు స్టోరీ వచ్చింది ఒకటి, వాళ్ళ పిల్లలు అక్కడ మంచిగా సెటిల్ అయిపోయారనమాట. వీళ్ళు ఏ కష్టాలు పడ్డా పర్వాలేదు, కానీ పిల్లలు మాత్రం బాగుండాలనే ఉద్దేశం అన్నమాట. అలాగే మరి ఇక ఆడ ఏనుగుల గొప్పతనం గురించి చెప్తున్నారనమాట. ఓ ఐఏఎస్ అధికారి ఏనుగుల మనుగడలో మహిళా ఏనుగుల పాత్ర గురించి ట్వీట్ చేశారు. ఏనుగుల గుంపులో ఆడవే ఎక్కువగా ఉంటాయని మీకు తెలుసా? మగ ఏనుగులు గుంపును వదిలేసి వెళ్ళిపోతాయి, పిల్ల ఏనుగుల సంరక్షణను ఆడ ఏనుగులే చూసుకుంటాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎక్కడైనా అంతే కదా, పిల్లల సంరక్షణ బాధ్యత ఇవన్నీ కూడా డెఫినెట్గా ఆడవాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఆడ ఏనుగులకు అంత ప్రత్యేకత. ఈ అనిత మేడం ఉన్నారా లేరా? మేడం ఈవెంట్లో ఉన్నట్టున్నారు. చాలామంది కాల్ చేశాను ఈరోజు, చేస్తే అందరు ఈవెంట్లో ఉన్నట్టున్నారు. ఓకే, ఒక డిఎస్పి మేడం కూడా ఉన్నారు. ఆ మేడం కూడా కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని చెప్పేసి వస్తుంది. ఆ మేడం డెఫినెట్గా వాళ్ళందరితో మళ్ళీ మనం కాల్ చేద్దాం, మాట్లాడదాం, సమస్య లేదు. ఏదో కాల్ వస్తున్నట్టుంది. హలో, హలో, యా అనిత గారా? అవునండి. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్, నేను మామా మహేష్ మాట్లాడుతున్నాను మేడం, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నామండి. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక 5 మినిట్స్ కేటాయించగలరా మన రేడియో కోసం? తప్పకుండా. యా మ్యామ్. మేడం, నేను
నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను మిమ్మల్ని, అంటే నా చిన్నప్పుడు అంటే నేను గత 10 సంవత్సరాల నుండి చూస్తున్నాను మిమ్మల్ని. ఎప్పుడు ఏ కార్యక్రమం అంటే అటు అనాథ పిల్లల నుండి ఇటు నిరక్షరాస్యుల వరకు అండ్ చిన్నపిల్లల చిన్న వయసులోనే పెళ్లి చేయడం కార్యక్రమం నుండి అండ్ ప్రతిదీ ఆడపిల్లల విషయంలో మీరు చాలా అంటే చాలా కేర్ తీసుకుని వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అటు అనాథాల విషయంలో కానీ, అటు ఆడపిల్లల విషయంలో కానీ, ఇటు చిన్నపిల్లల విషయంలో కానీ ఇప్పటివరకు అంటే మీకు ఒక మంచి లైఫ్ ఉంది అండ్ మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, బట్ అయినా కూడా చాలామంది మీలాంటి చాలామంది ఇవన్నీ ఎందుకులే మనకు అని చెప్పేసి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. బట్ మీరు మాత్రము ఒక 15-20 సంవత్సరాల నుండి డెడికేట్ అయిపోయారు మీ లైఫ్ మొత్తం సమాజ సేవకే. ఒక మహిళగా మీరు ఇంత సమాజ సేవ చేస్తున్నారు, మిమ్మల్ని తెలుగు ఎన్ఆర్ఐ రేడియో హృదయపూర్వకంగా అభినందిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం. సో ఇలా చేయడానికి ప్రేరణ ఎవరు అంటే మీరేం చెప్తారు? ప్రేరణ అనేది అలా ఏం లేదు సార్, అంటే మనము జన్మించాము అని అంటే ఊరికే భూమికి భారంగా బతకడం కాదు, అందరిలో ఒక్కరిగా బతకడం కాదు, తోటి వాళ్ళకి సాయం చేస్తూ అందరూ మనల్ని స్ఫూర్తిగా పొందేలాగా జీవించాలి అనేది నాకు కాసేం చిన్నప్పటి నుంచి. సో అలాగే నేను చదువుకునే రోజుల్లో స్కూలింగ్ లో పక్కన ఆర్ఫనేజ్ ఉండేది. అప్పటికి ఆ వయసులో అనాథ పిల్లలు అంటే రీజన్ ఏంటి, అంటే వాళ్ళకి అమ్మ నాన్న ఎందుకుండరు అనేది తెలియని వయసులో ఆ పిల్లల్ని నేను చూశాను. సో అటువంటి పిల్లలకి చెయ్యాలి అనే ఒక ఆలోచనతోనే మొదలైంది. అక్కడి నుంచి ఇప్పుడు మీరు నన్ను కలిసి కూడా దాదాపు 22 సంవత్సరాలు అయింది. ఒక కార్యక్రమంలో మీరు ఇదివరకు వర్క్ చేసిన దాంట్లో చూసారు ప్రోగ్రామ్ చేయడంలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 26 ఇయర్స్ గా ఇవి చేస్తూనే ఉన్నాం. స్టార్టింగ్ 1-2 మొదలు పెట్టినమేమో బ్లైండ్, మెంటల్లీ రిటార్డెడ్, ఫిజికల్లీ ఛాలెంజ్, ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ కి ఇలా. ఇప్పుడు ప్రస్తుతం అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గా చేశాను ఇదివరకు, ఇప్పుడు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కోర్టు కి చేస్తున్నాను మెంబర్ గా. సో అంటే 60 ఏళ్ళ పైబడిన వాళ్ళ సమస్యలు తీర్చడం. నేను ఈ కాలంలో చూసింది కూడా అంటే సిడబ్ల్యూసి అంటేనేమో 0-18 ఇయర్స్ పిల్లల సమస్యల్ని చూడటము. అట్లాగే నిర్భయ కమిటీలో చేశాను, అది 19-59. ఇప్పుడు సీనియర్ సిటిజన్ కోర్టులో చేస్తున్నాను, సో 60-till end. క్రాస్ రూట్ నుంచి అంటే ఈ సమస్యలు ఏంటి అనేది నాకు పూర్తిగా అంటే గ్రౌండ్ నుంచి తెలుసు. సో వాటికి మన సహకారం ఏమి ఇవ్వాలి, ఏం చేయొచ్చు అనే దాని మీదనే వర్క్ చేస్తున్నాం. రైట్, సీనియర్ సిటిజన్స్ మీద మీరు వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు. మనం చూస్తే అనాథాశ్రమంలో మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఎక్కువ మనకు కనిపిస్తున్నారట తెలుస్తుంది. ఈ అంటే ఎందుకు ఇలా రీజన్ అంటే మీరేం చెప్తారు? యాక్చువల్గా నేను సీనియర్ సిటిజన్ క్రిమినల్ కోర్టుకి వెళ్ళక ముందు వృద్ధాశ్రమం కూడా నడుస్తూ ఉన్నాము, అక్కడ వరకే సమస్యలు అనుకున్నానండి. కాదు అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్ క్రిమినల్ కోర్టుకి వచ్చిన తర్వాత అసలు క్రిమినల్ కోర్టు ఒకటి ఉందనేది కూడా చాలా అవగాహన లేదు. ఇప్పుడు మేము కల్పిస్తున్నాము, ప్రజల్లో ఇంకా అవగాహన లేదు. సో అక్కడికి వచ్చే సమస్యలు ఎంత దారుణంగా ఉంటున్నాయని అంటే చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు కూడా తల్లిదండ్రులని భారంగా భావిస్తున్నారు. వాళ్ళ ఆస్తులని ముందే రాయించేసుకొని ఆస్తులు ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులను బయటికి పంపించేసేయడము, లేదా విదేశాల్లోకి వెళ్ళడము, అనుబంధాలు లేవు, ఏది లేదండి. అంటే మీకు ఒక అందరూ ప్రేక్షకులు వింటున్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి అనేది తెలియచేయడానికి నేను చెప్తాను. ఒక చిన్న కేసు గురించి మనం మాట్లాడుకుంటే 100 కొద్ది ఆస్తి ఉంది వాళ్ళకి, కానీ 92 ఏళ్ళ తల్లికి అన్నం పెట్టడానికి ముందుకు రాలేదు. 3 కొడుకులు కూడా అనాథగా బయట ఉన్నప్పుడు గ్రామాల్లో వాళ్ళు ఈ ట్రిబ్యునల్ కోర్టు గురించి చెప్తే వచ్చారండి. అందులో వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంపిస్తే అందులో ఒక కొడుకు అంటాడు, మీరు చెప్తున్నారు 3 కొడుకులు చూసుకోవాలి అని మేము ఆర్డర్ చేస్తే మీరు చెప్పడం బాగానే ఉంది కానీ మేము వెళ్తే నేను తీసుకొని వెళ్తే నా భార్య నాకు అన్నం పెట్టదు, నా భార్యకి మా అమ్మకి పడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాము అనేది తెలియడం లేదండి. అంటే తల్లిని భార్యని బ్యాలెన్స్ చేసుకోవాలనేది లేదు,
తల్లి బాధ్యత, తండ్రి చనిపోయాడు నాది తీసుకోవాలన్న ఆశ లేదు. ఇదే ఇట్లుంటే ఇంకొకరేమో స్టేట్స్ లో ఉన్నారు పిల్లలు, వాళ్ళు డబ్బు మాత్రం పంపిస్తున్నారు, 11 ఏండ్లుగా రాలేదు అని ఆ తల్లి ఏడుస్తూ ఉంటే ఒక్కసారి ఫోన్ మాట్లాడండి అంటే, నేను మాట్లాడిన క్రమంలో అతను ఏం చెప్తున్నాడంటే, అమ్మ ఆరోగ్యం బాగాలేదండి, మీరు వచ్చే ప్రయత్నం చేయండి, తన ఆఖరి కోరిక చూడాలని ఉంది అని అంటున్నారు. మరి తను చాలా సీరియస్ గా ఉన్నారు, ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో డాక్టర్ ఉన్నారని అంటే, నేను చేయడం జరిగిందని ఆయనకి చెప్తే అసలు ఎంత బాధ వేసిందంటేనండి, యుఎస్ నుంచి ఆయన ఏం మాట్లాడాడు అంటే, మేడం రేపు పొద్దున ఏమైనా జరిగింది అనుకోండి నేనైతే రాలేనండి, మీకు నేను ఫోనల్కి డబ్బులు పంపిస్తాను, ఇంకా దరిద్రంగా ఏంటి అని అంటే, దాన్ని వీడియో తీసి నాకు పంపించగలరా అని అడిగాడండి. అంటే సమాజం ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. సో ఇప్పటి వరకు నేను చేశాను అనే దానికంటే, చాలా చేస్తున్నాను చూస్తున్నాను అనే దానికంటే ఇంకా చేయవలసింది చాలా ఉంది అనిపిస్తుందండి ఇలాంటి అన్ని చూసినప్పుడు. దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి, ప్రజలు దృష్టి పెట్టాలి, ప్రతి ఇంట్లోనూ దీని గురించి ఆలోచన మొదలైతే ఇంకా నేను చేశానన్న సంతృప్తికి, మేము చేస్తున్న దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మీరు సీనియర్ సిటిజన్స్ కోర్ట్ అన్నారు కదా, ఏం కోర్ట్ అన్నారు? ట్రిబ్యునల్ కోర్ట్ అండి, ట్రిబ్యునల్ కోర్ట్. ట్రిబ్యునల్ కోర్ట్ ఫర్ సీనియర్ సిటిజన్స్, ఓన్లీ సీనియర్. ఓకే, అక్కడ వాళ్ళు ఎలాంటి హక్కులు సాధించుకోవచ్చు మేడం, అంటే ఎలాంటి న్యాయం జరుగుతుంది అక్కడ? తల్లిదండ్రులు ఎవ్వరు శారీరకంగా గానీ మానసికంగా గానీ ఆర్థికంగా గానీ ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా అక్కడ పిటిషన్ పెట్టుకోవచ్చండి. అట్లాగే ఆస్తులన్నీ ఇచ్చేసిన తర్వాత చూసుకోవడం లేదు అని అన్నప్పుడు వాళ్ళ ఆస్తులన్నీ కూడా రీవోక్ చేసి పిటిషన్ పెట్టుకుంటే మళ్ళీ తిరిగి తల్లిదండ్రులకి ఒప్పచెప్పే అంత దాకా ఉంటుందండి. దాంట్లో ఇచ్చిన పిల్లలకి ఇచ్చిన ఆస్తిని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేలాగా, అంటే ఆ వృద్ధుల రక్షణ పోషణ చట్టం కింద ఈ క్రిమినల్ కోర్టు వర్క్ చేస్తుంది. ఓకే, సో పర్లేదు, వాళ్ళ హక్కులు వాళ్ళు పరిరక్షించుకోవచ్చు, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి. పరిరక్షించుకోవాలి అంటే ఫస్ట్ చట్టాలు ఉన్నాయని తెలియాలండి. ఓకే, చట్టాలు వస్తున్నాయి అనేక మనకి, కానీ తెలియడం లేదు. ఓకే, ఫెంటాస్టిక్ మేడం, చాలా మంచి విషయాలు తెలియజేశారు చాలా తక్కువ టైంలో. ఒకవేళ మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తుంటే వీఆర్ రియలీ సారీ మ్యామ్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. బట్ ఈ కార్యక్రమం లక్షలాది మంది మహిళా మణులు వింటున్నారు, మీరు చెప్పినటువంటి ఒక్కొక్క మాట నిజంగా కూడా చాలా బాధేస్తుంది. అటువంటి వాళ్ళు అందరికీ, అంటే సమ్టైమ్స్ కొన్ని కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి, బట్ అలాంటి పరిస్థితి ఉంటే మాత్రం డెఫినెట్గా ఇండియాకు వచ్చేసి ఇలాంటి పరిస్థితి నుంచి వెళ్ళి మిగతా ఇంకెవరికి రావద్దు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ అనిత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ సర్వీస్ ఇలాగే కొనసాగాలని మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మరొక్కసారి మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ధన్యవాదాలండి, మీరు కూడా మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు, ఇలాగే ప్రజల్లోకి అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా తీసుకోవాలని కోరుకుంటూ ఎన్ఆర్ఐ రేడియో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో యా, ఒక్కొక్కసారి ఎలా జరుగుతుంటాయి అంటే కొన్ని కొన్ని మనసు బాధగా అనిపిస్తాయన్నమాట వాళ్ళు చెప్పిన విషయాల్లో కూడా. మరి మరొక ఆత్మీయులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్, సో ట్రిబ్యునల్ కోర్ట్ ఉంటుంది అండ్ సో వీళ్ళకి డెఫినెట్గా వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి సపరేట్గా ఒక కోర్టు కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి చక్కగా మీరు వెళ్ళేసి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. హలో హలో మామా, నమస్తే. మామా నమస్తే. మామా ఎవరు మాట్లాడుతున్నారు? ప్రసాద్ మామా. ఏ ప్రసాద్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏంటి ఏదో నంబర్ చేంజ్ చేసినావు ప్రసాద్? అమౌంట్ లేదా? సిమ్ రీఛార్జ్ చేయలేదు. అమ్మ తిరుపతి వెళ్ళిపోతుంది, వారం రోజుల దాకా రాదు సార్, చాలా వాడనిస్తుంది. ఈ వారం రోజులు ఇదే రీఛార్జ్ వచ్చి ఇదే కంటిన్యూ చేస్తాం. మరి ఆ సెల్కి ఎప్పుడు రీఛార్జ్ చేపిస్తావు? మరి అమ్మలేదు, ఇంక ఇంట్లో వేస్ట్ కదా సెల్, రెండు సిమ్లోకి రీఛార్జ్ అంటే వేస్ట్ కదా. నాది అయిపోయింది, ఇది రెడీగా ఉంది కదా, వారం రోజుల దాకా నేనే వాడతాను కదా, ఇంక అమ్మ ఇంట్లో లేరు కదా, అందుకని ఇదే వాడతా. మామ శివరాత్రి శుభాకాంక్షలు అన్న మన ఆద్యాలకి, మన కాలర్స్ అందరికి. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మామా. చెప్పండి మామ కొద్దిగా.
శివుడికి ఇష్టమైంది ఏంటి మామ? శివుడికి ఇష్టమైంది బెల్లం. బెల్లమా? ఎందుకు అంటే బెల్లం అంటే నైవేద్యం చాలా ఇష్టం. ఓకే, కొన్ని కొన్ని మాటలు వింటే చేతిలో జేబులు పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోవాలనిపిస్తుంది బాబా. సారీ, చేతిలో జేబులు కాదు, జేబులో చేతులు పెట్టుకుంటున్నా. చేతులు పెట్టుకుని వెళ్ళిపోవడం. ఫెంటాస్టిక్ మామ, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ మామ, వండర్ఫుల్ మామ, వండర్ఫుల్. యా, సో ఓకే, మమత మేడం ఐ థింక్ షీఈస్ ఇన్ యుఎస్ఏ, కాల్ కట్ చేసినట్టున్నారు. యా, సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతూ ఉన్నారన్నమాట, మహిళల చట్టాలు, మహిళల హక్కులు ఇంకా చాలా ఉన్నాయి, తెలుసుకోండి అవన్నీ. ఓకే, అండ్ ఆడపిల్లల్ని మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా చదివించే ప్రయత్నం చేయండి. చదివించకుంటే మాత్రం చాలా కష్టం. ఏం చేస్తాం లేండి, టెన్త్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎవరో కాయ చేతిలో పెడితే అయిపోద్ది, పెళ్ళి చేస్తే అయిపోద్ది అని చెప్పేసి ఆలోచించకండి. చక్కగా అమ్మాయిని ఎంత బాగా చదివిస్తే ఇప్పుడు చూడండి, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, దుబాయ్లో, కువైట్లో, మలేషియాలో, సింగపూర్లో వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ ఉమెనే అండి. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో లిజనర్స్ అండ్ మిగతా మహిళా మండలి అందరూ కూడా సక్సెస్ఫుల్ విమెన్ అండ్ ఎన్ని కష్టాలు పడ్డారండి. మ్యాథమెటిక్స్ రాక, ఫిజిక్స్ రాక, ఇంగ్లీష్ రాక, మళ్ళీ నేర్చుకొని అక్కడ, అంటే ఇదంతా కూడా నేను 1990లో మాట్లాడుతున్నాను, అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళకి. సో 20-25 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక సంబంధం వచ్చేసింది, సరే చేసుకొని అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ వీళ్ళది అప్పుడే డిగ్రీ, తర్వాత ఎంసీఏ, తర్వాత బీటెక్, అదే బీటెక్ అప్పుడు లేదు కదా, డిగ్రీ అయిపోయి ఉంటుంది. సడన్గా వాళ్ళు 1-2 ఇయర్స్ అయి ఉంటుంది అమెరికా వెళ్ళి, అమెరికా సంబంధం చేసుకుంటావా అంటే ఎవరికైనా కూడా సంతోషమే కదండి. అమెరికా సంబంధం అంటే గొప్ప దేశం, అగ్రరాజ్యం, మంచి కంఫర్టబుల్ లైఫ్ అండ్ సెక్యూరిటీ లైఫ్ బాగుంటుంది. ఇండియాలో అప్పుడు బాగానే ఉంది, ఇండియాలో గవర్నమెంట్ జాబు లేదంటే అమెరికా ఉద్యోగం, అమెరికా అబ్బాయి సరే అని చెప్పేసి చక్కగా పెళ్ళి చేసేస్తారు. పెళ్ళి చేసిన తర్వాత ఆయన పెళ్ళి చేసుకొని అమెరికాకి వెళ్ళిపోతాడు. అమెరికా నుండి కాల్ వస్తుంది, పాస్పోర్ట్ తీసుకున్నావు కదా, ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది నీకు. ఇంటర్వ్యూ ఏమండి ఇంటర్వ్యూ? అరే నువ్వు ఈ టెన్షన్ పడకు, నాకు నీ టెన్షన్ చూస్తే నాకు టెన్షన్ ఇక్కడ. చక్కగా పాస్పోర్ట్ తీసుకొని నేను ఇక్కడ అన్నీ బుక్ చేశాను, డిపెండెంట్ వీసా కింద పంపిస్తాను, ఏం లేదు. ఓకే, అన్నీ రెడీ చేసుకున్నావా? రెడీ చేసుకున్నాను. పాస్పోర్ట్ అప్లై చేసుకోలేదనుకో, పాస్పోర్ట్ అప్లై చేసుకున్న తర్వాత తొందరగా పాస్పోర్ట్ అప్లై చేసుకోనగానే పాస్పోర్ట్ అప్లై చేసి తర్వాత కాల్ చేస్తారు, ఏమండి పాస్పోర్ట్ వచ్చేసి. పాస్పోర్టే వచ్చింది కదా బంగారం, ఇంకా వీసా కాదు కదా అది. అవునా, ఇంకా వీసా కూడా ఉంటుందా? వీసా ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, అవన్నీ చాలా ఉంటాయి. ఇంటర్వ్యూ అంటే తెలుగులోనే అడుగుతారు కదా క్వశ్చన్స్, తెలుగులోనే అడుగుతారు బంగారం. సరే, ఇక ఇంటర్వ్యూ అనగానే పాపం వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళందరూ ఒకరోజు హైదరాబాద్ ముందే వచ్చి వాళ్ళ ఆయనతో మాట్లాడి, నువ్వు అమెరికాకి ఎందుకు వెళ్తున్నావు అనే క్వశ్చను, మీ ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాడు అనేది మళ్ళీ రెండో క్వశ్చను. తర్వాత ఈ అమెరికాలో ఉండేటువంటి పేర్లు, కొన్ని కొన్ని నోర్లు తిరగవు. ఈ మిస్సిసిపి అటువంటివి ఉంటాయి కదా, నార్త్ కేరళనా ఉన్నాడు అనుకోండి, పాపం ఇక వీళ్ళు అప్పుడే డిగ్రీ అయిపోయి ఉంటుంది, కొంచెం కొంచెము తెలుగు మీడియము, ఇబ్బందికరమైన పరిస్థితులు. అక్కడ మీ హస్బెండ్ ఎక్కడ ఉంటాడు? అబ్బా కొడక చచ్చిపోయింది.
నార్త్ కరోలినా. ఓకే ఓకే, నార్త్ కరోలినా. ఓకే, ఇక కొంపదీసి వాళ్ళ హస్బెండ్ మెసేజ్ నాకే వస్తలేదు. ఈ న్యూజెర్సీ, న్యూయార్క్, డల్లాస్ అవన్నీ ఒక డయల్ వేసేది. ఓకే, మెసచ్యూసెట్స్ వాళ్ళ హస్బెండ్ అక్కడ ఉంటాడు. పాప ఆమె డిగ్రీ అయిపోయింది, పెళ్ళి చేసుకున్నాడు. ఇక ఆమె యుఎస్ కన్సులేట్కి వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్వ్యూలో చూడాలి బాధ. వేర్ ఇస్ యువర్ హస్బెండ్ స్టేయింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా? మెసేజ్ అయిపోయి మెసేజ్ అయిపోయి మాసాచూసెట్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, యువర్ వీసా హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అండ్ హ్యాపీ జర్నీ అనగానే యువర్ వీసా హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ జర్నీ అనే వర్డ్లో ఒక్కసారి మీ గుండెని అడగండి, ఎంత ఆనందం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో. సమ్టైమ్స్ బయటకు వచ్చి ఏడ్చుంటారు, నాకు తెలిసి బయటకు వచ్చి ఏడ్చుంటారు. బయటికి రావడమే ఆలస్యం, ఆ ఫోను పాపం ఆ టైంలో ఫోన్లు ఉన్నాయో లేదో, ఎస్టీడీ. ఇక ఆయన అక్కడ రాత్రి 1-2 అవుతుంది, ఏ ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంకా ఇది ఫోన్ చేస్తుంది అంటే ఏమైంది ఏంది. ఆయన రాత్రి 2-3 అవుతుంటుంది, వీళ్ళు ఎస్టీడీ కాల్ ట్రైన్ కాల్ చేసి టక్కున ఆయన ఫోన్ లేపి, హలో హలో ఏమైంది ఏమైంది ఏముంది వీసా వచ్చిందండి. వా, అప్పటి వరకు ఇరుకగా ఉన్నటువంటి ఆ ఇల్లు చాలా విశాలంగా కనబడుతుంది ఆయనకి. అప్పటి వరకు చికాక్గా ఉన్న మనసంతా ప్రశాంతంగా కనబడుతుంది, ఎక్కడ లేనటువంటి ఆనందం వస్తుంది. ఎందుకంటే నా భార్య వస్తుంది అమెరికా కన్నా. సో అలా ఒక్కొక్కసారి రిజెక్షన్స్ జరుగుతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి. అలా మళ్ళీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతారు, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడ చాలా జాగ్రత్తగా అవన్నీ కూడా తీసుకెళ్ళు. ఫస్ట్ బోర్డింగ్ పాస్ తీసుకో, మర్చిపోకు. ఆ మామా మహేష్ గారి లాగా బోర్డింగ్ పాస్ లేకుండా డైరెక్ట్ వెళ్ళకు, వాడు రానియ్య లోపలికి చక్కగా సమానంతో వాళ్ళకి ఇచ్చేసి, లగేజ్ ఇచ్చేసి, ఆ చెకింగ్ చేసి, అది చేసి ఇచ్చేసి మొత్తానికైతే అమెరికా ఫ్లైట్లో కూర్చున్న తర్వాత, దుబాయ్ నుండి కానీ ఢిల్లీ నుండి కానీ అమెరికాలో ఫ్లైట్లో కూర్చున్న తర్వాత ఉంటుందండి, మామూలుగా ఉండదండి ఆనందం. అంటే ఒక కొత్త రకమైనటువంటి ఎక్సైట్మెంట్, ఒక కొత్త రకమైనటువంటి ఫీలింగ్. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళకి ఇంకా టెన్షన్ నాలాగే. అండ్ అదే టైంలో ఒక చిన్న పాపనో బాబో ఉందనుకోండి, ఇక ఎంత కష్టమో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలో డెలివరీ అయ్యారు, చిన్నోడిని యుఎస్ తీసుకెళ్ళాలి. పాపం లేడీస్కి అంటే వాష్రూమ్ వచ్చినా కూడా ఎక్కడికి వెళ్లకుండా అట్లనే అంటి పెట్టుకొని కూర్చొని వాళ్ళ సహనానికి కాళ్ళు మొక్కాలండి నిజంగా. అంటే భయం, ఎక్కడ చిన్నపిల్లలు ఏమైపోతారో, ఏందో ఈ ఫ్లైట్ ఏమైందో ఏంటో అని. అలా చిన్న పిల్లాడితోటి ఫ్లైట్ దిగేసి హస్బెండ్ను చూసిన తర్వాత ఏడవనటువంటి అమ్మాయిలు ఎవరుంటారో చెప్పండి. అలాగే అమెరికాలో ఫ్లైట్ దిగిన తర్వాత మీ హస్బెండ్ మీకు ఎదురుగా రాగానే అది అండి నిజమైన హగ్ అంటే, అది అండి నిజమైనటువంటి ప్రేమ అంటే, అదండి నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి కన్నీళ్ళు అంటే. అమ్మా, ఫస్ట్ ఆయన రాగానే రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, కాఫీ తాగుతావా అని కసేపు అక్కడ అంతా చక్కగా రిలాక్స్గా ఉంచేసి, అండ్ సో గ్రేట్ ఇంత జర్నీ చేసావు, వచ్చావు,
రిలాక్స్ యువర్ సెల్ఫ్, కంట్రోల్, అండ్ వాటర్ తెచ్చిచ్చేసి బంగారు తెలివే నువ్వు అంత ట్రావెలింగ్ చేసి వచ్చావు నువ్వు అని చెప్పేసి, అంటే అంత ఆత్మీయత, అంత ప్రేమ ఎలా దాచుకున్నారండి అసలు మీరు? అక్కడికి వచ్చిన తర్వాత సరే ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఎన్నడు ఇంటికి పోదాం అన్నప్పుడు ఆ కొత్త కొత్త బిల్డింగులు, పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద సిస్టమేటిక్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం, ఏ ప్రపంచంలోకి వచ్చాం మనం, అసలు ఏంది ఈ ప్రపంచం, అమ్మో ఇంత పెద్ద బిల్డింగులు ఇవన్నీ ఏంటి, అసలు ఈ రోడ్లు ఇంత నీట్గా అంత తెల్లొల్లే. చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత అంత గమ్మత్ గమ్మత్తుగా ఉంటుంది. ఇంటికి వచ్చి ఇక ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ పోవడం, పోవడమే ఫ్రెష్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోతుంది. కిచెన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అరే ఆ బ్యాగ్లో ఆడేసినావు అమ్మ నీకోసం, అది పంపించింది ఇది పంపించింది కాదు, కిచెన్లో ఏమేమి ఉన్నాయి సామాన్లు, చక్కగా ఏమండి ఆకలి అవుతుంది ఫస్ట్ అనగానే, ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళ ఆయన అన్నం వండుతాడు, దానికి పిజ్జా బర్గర్స్ అంటే తింటదో తినదో అని చెప్పేసి అన్నం వండేసి చికెన్ లేకుంటే ఏదో ఫ్రై చేసి పెడతాడు, లేదంటే బయట నుంచి వెళ్ళి తీసుకొచ్చి పెడతాడు. తినేసి ఆ ఇల్లంతా చూసుకొని ఓహో ఇది బెడ్రూమా, ఇది ఇది ముందు హాలా, లేకుంటే ఇది బయటనా అని చెప్పేసి చూసి బెరుకు బెరుకుగా ఒక తప్పిపోయి తప్పిపోయినటువంటి లేడ లేగదూడ ఉంటుంది కదండి, అంత గమ్మతి గమ్మతి చూపులు అవన్నీ అయిపోయిన తర్వాత కాసింత రిలాక్స్ అయ్యి కాసింత బ్రీత్ తీసుకొని ఇగో అమ్మనికి ఇవి పెట్టింది, అమ్మనికి ఇది పెట్టింది, అమ్మనికు జంతికలు పెట్టింది, మేమండి మామిడికాయ పచ్చడి తీసుకొచ్చాను ఇది పెట్టుకోండి అని చెప్పేసి ఆయనకు తినిపించేసి ఆయన నెక్స్ట్ డే డెఫినెట్గా లీవ్ పెట్టేస్తాడు, ఎందుకంటే వాళ్ళు భార్య యూజ్ చేసింది కదా ఇవన్నీ కూడా చూపించాలని చెప్పేసి చక్కగా మళ్ళీ కారులో కూర్చోబెట్టుకొని నెక్స్ట్ డే సాయంత్రం అమెరికాకి వెళ్దందా చూద్దాందా షాపింగ్ చేద్దాందా అని చెప్పేసి ఆ కాస్ట్కో అక్కడికో తీసుకొని పోయి ఏముంది ఎంత పెద్దగా ఉందండి ఇది, ఏముంది ఇది కాస్ట్కో కదా అంటే కాస్ట్కో కాదు టీ సైలెంట్ కాస్ట్కో అంటే సరిపోతుంది అవునా, ఓకే అన్నీ దొరుకుతాయి ఇందులో అన్నీ దొరుకుతాయి బంగారు నీకు ఏమేమి కావాలి చూడు అన్నీ చూసి ఇంట్లో కావాల్సినటువంటి అన్నీ తెచ్చుకొని అలా మెల్లమెల్లగా కొద్ది రోజులు అయిన తర్వాత ఇక వాళ్ళకి అలవాటు అయిపోద్ది, అన్నీ అలవాటు అయిపోతుంది. అంతే అయిపోయిన తర్వాత ఏమండి నేను రేపటి నుంచి వెళ్ళి కార్ డ్రైవింగ్ నేర్చుకుందాము అన్న తర్వాత ఉంటుందండి మగవాళ్ళ ఫీలింగ్, బామ్మ నీకు దండం పెడతాను వద్దు బంగారు ఏం కాదు నేను నేర్చుకుంటా సరే అని చెప్పేసి అక్కడ కార్ డ్రైవింగ్లో నేర్చుకొని ఇంగ్లీష్ నేర్చుకొని ఎక్కడ ఇంగ్లీష్ మెయిల్స్ ఎలా మెయిల్ ఎలా రాయాలి, ఎక్కడ పుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఐఫోన్ పెట్టాలి, ఎక్కడ అపాస్టప్ పెట్టాలి, ఇవన్నీ మెయిల్ నేర్చుకొని ఇంగ్లీష్ నేర్చుకొని మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక కోర్స్ నేర్చుకొని ఒక చిన్న జాబ్ చేసి వాళ్ళ పాపనో బాబో డెఫినెట్గా ఆ టైంలోకి వస్తారు, కరెక్ట్గా జాబ్ చేద్దామనే టైంలో పాపనో బాబో పుడతారు, ఇక చిన్నోడిని లేకుంటే పాపను వాళ్ళని చూసుకోవడంతో సరిపోద్ది. తర్వాత బాబును పాపను స్కూల్కి తీసుకెళ్ళడము, స్కూల్ బస్సు వచ్చేంత వరకు హస్బెండ్ కాస్త లేట్ అయినా పర్వాలేదు అని పాప మాత్రం కరెక్ట్ టైంకి రావాలి, పాపను స్కూల్ నుండి తీసుకొని వచ్చేసి మంచిగా హోంవర్క్ చేయించేసి చదివించేసి టిఫిన్ బాక్స్ పెట్టేసి పాప ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ముచ్చట పడిపోయి అమ్మా నా బిడ్డ ఏం మాట్లాడుతుంది ఇంగ్లీష్, హాయ్ మామీ యు నో వాట్ హ్యాపెన్ టుడే ఇన్ మై స్కూల్ సుమన్ బీటన్ మీ మమ్మీ ఓ హియర్, ఏమండి పాప చూడండి ఎంత బాగా మాట్లాడుతుంది ఇంగ్లీష్లో,
అమెరికాలో పుట్టిన వాళ్ళు అమెరికాలోనే మాట్లాడతారు కదనే ఇంగ్లీషు, ఇంకా కొత్త ఏముంది. అలా పాపను చదివిచ్చేసి కార్ డ్రైవింగ్ నేర్చుకొని ఉద్యోగాలు సంపాదించి ఒక కొత్త కోర్సు నేర్చుకొని ఆ ఉద్యోగం సంపాదించేటప్పుడు ఆ కార్ నేర్చుకునేటప్పుడు ఆ కోర్సు నేర్చుకునేటప్పుడు మీరెంత కష్టపడ్డారు మేము అనలైజ్ చేయగలం. మీరు ఎక్కడ టెన్షన్ పడ్డారు, ఎక్కడ ధైర్యం తెచ్చుకున్నారు, ఎక్కడ అవమానపడ్డారు, ఎక్కడ ఏమైంది, బట్ ఏది ఏమైనా ఈరోజు ఈరోజు ఒక కంపెనీని శాసించే దిశగా మీరు వెళుతున్నారు, ఒక సీఈఓ అయిపోతున్నారు, ఒక సీనియర్ మెంబర్ అయిపోయారు, ఒక టీమ్ లీడ్ అయిపోయారు, ఒక మంచి హౌస్ వైఫ్ అయిపోయారు, ఒక పైలట్ అయిపోయారు, ఒక బిజినెస్ ఎంటర్ప్రీనియర్ అయిపోయారు, మంచి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈరోజు మీరు ఎంతమందికి ఆదర్శం, ఎంత గొప్ప అండి మీరు, ఇవన్నీ మాకు తెలుసు. అంటే ఎందరికి తెలుసో తెలియదు కానీ నేను మాత్రం అనలైజ్ చేస్తున్నాను ఇలా జరుగుంటుంది మీ లైఫ్ ఇదంతా అని చెప్పేసి. బట్ ఈరోజు మీరు కంపెనీలోకి వెళ్ళగానే మేము ఇంతమంది విష్ చేస్తుంటారు, మీ మీటింగ్ మీ ప్రజెంటేషన్ విన్ మీరు మాట్లాడుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్గా విని ఎస్ మేడం విల్ డూ ఇట్ మేడం టుమారో విల్ అప్డేట్ మేడం అని. మీరు అలా టీమ్ లీడ్గా అలా చేస్తూ ఉంటే, అలా పెద్ద పొజిషన్లో మిమ్మల్ని చూస్తూ ఉంటే, మీకు కాకుంటే అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు ఇంకెవరికి చెప్పాలండి, అబ్సల్యూట్లీ మీకే చెప్పాలి. ఇది ఒక మహిళ తలుచుకుంటే సాధించలేదు ఏది లేదండి ఈ ప్రపంచంలో. ఎవరెవరినో చూపించాల్సిన అవసరం లేదండి. అమెరికాలోకి వెళ్ళి, ఆస్ట్రేలియాకు వెళ్ళి, దుబాయ్లో వెళ్ళి, కువైట్లో వెళ్ళి, మలేషియా వెళ్ళేసి, ఇక్కడున్న వాళ్ళు అక్కడున్న వాళ్ళు ఏదైనా పర్వాలేదు, ఒక మహిళ స్వతంత్రంగా ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడుతుంది చూడండి. అలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే సక్సెస్ అంటే. సో యాక్సెప్ట్ మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ అండ్ అందరినీ అండి, అన్ని దేశాల వాళ్ళని అందరు మహిళలందరికీ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలతోటి మామా మహేష్ సైనింగ్ ఆఫ్. మరి ఈరోజు మీరు ఇంత బాగా అమెరికాలో మిగతా దేశాల్లో ఇంత బాగా మీరు జాబ్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీని ఇంత బాగా చూసుకుంటున్నారు, మీ హస్బెండ్ని ఇంత బాగా చూసుకుంటున్నారు, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు, మీ పిల్లల్ని ఇంత బాగా చదివిస్తూ ఉన్నారు, అంటే అమ్మాయినట్టేగా మరి మిమ్మల్ని ఇంత పెంచి పోషించి పెద్ద చేసినటువంటి అమ్మకి వందనం. మీ అమ్మకి హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళీ సండే రోజు ఒక స్పెషల్ కార్యక్రమంతో మామా మహేష్ మీ ముందుంటాడు. అప్పటి వరకు బై బై అండ్ టేక్ కేర్.